నమస్కారం. ఎంసీఏ ఈరోజుతో అబ్రాల్లో షూటింగ్ కంప్లీట్ అయింది. 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటే యూరోప్ వెళ్ళి కంప్లీట్ చేశారు. సో క్రూ ఈరోజు నైట్ బయలుదేరి రేపు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ముందుగా ఆగస్ట్ 19 రోజు ఎంసీఏ డిసెంబర్ 21 రిలీజ్ అని అనౌన్స్ చేశాము అఫీషియల్గా. సో బట్ 15కే రావడానికి ట్రై చేద్దామని ప్రయత్నం చేశాం, కానీ అదర్ డేట్స్ అన్నిటి వల్ల కుదరలే. సో ముందనుకున్నట్టుగానే డిసెంబర్ 21 రిలీజ్ చేస్తున్నాం. సో ముందు నుంచి నేను డిసెంబర్ పర్టికులర్గా చేయాలని అనుకోవటానికి మెయిన్ రీజన్ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ శతమానం భవతి, నేన్ లోకల్ అండ్ డీజే ఫిదా, రాజా ది గ్రేట్ 5 సక్సెస్లతో ఉన్న మా సంస్థకి లక్కీగా 6వ సినిమా కూడా కుదిరితే ఒకటే ఇయర్లో 6 సినిమాలు డబుల్ హ్యాట్రిక్కి ఉంటుందని స్క్రిప్ట్ అనుకున్న నుంచి ప్లాన్ చేసుకున్నది. సో మేబీ మేము అనుకున్నట్టు ఈ 21కి ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చేసి సూపర్ హిట్ చేస్తే డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుంది. సో అబౌట్ టు కంటెంట్, అంటే ఏ సినిమా తీసుకున్నా ఒక కథలో ఏముంది, హీరో హీరోయిన్లతో పాటు కథలో జరిగే కంటెంట్ వైజ్గా ఏం జరుగుతుంది అనేది నేను మెయిన్గా సెలెక్ట్ చేసుకునేది. సో ఇజ్ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి నాని. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు, ఇప్పుడు ఇయర్ నేన్ లోకల్ ఒక క్యారెక్టరేషన్తో ఉండే ఫిలిం, లవ్ స్టోరీ. నిన్ను కోరి కూడా ఒక సాఫ్ట్గా ఉండే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో వాట్ ఈస్ డిఫరెంట్ ఎంసీఏ నాని ఆ 2 సినిమాలకి, ఎంసీఏకి దాంట్లో ఉండే కొత్తదనం ఏంటిది, ప్రేక్షకులకి ఇందులో ఈ కంటెంట్ ద్వారా ఎలా ఎంగేజ్ అవుతారు అనేది ఈ స్క్రిప్ట్ మేము చూసుకున్న దాంట్లో. ఎంసీఏ అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్. ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ చూసాము, మదర్ ఫాదర్తో కావచ్చు, లవర్తో కావచ్చు, సిస్టర్స్తో కావచ్చు. వదినతో అనేది చాలా గ్యాప్ ఉంది నాకు తెలిసి. వదిన మర్దుల మధ్యలో జరిగే కథలు మనం చూడక, నాకు తెలిసే దాదాపు 20-25 ఇయర్స్ నుంచి బ్యాక్డ్రాప్లో సినిమాలు లేవు. సో మేము మిడిల్ క్లాస్ అబ్బాయి కంటెంట్లో మెయిన్గా వదిన మర్దుల మధ్యలో జరిగే స్టోరీ ఈజ్ ఎ మేజర్ కంటెంట్. సో భూమిక గారిని వదినగా ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. సేమ్ టైం అంటే నేను కథ మొత్తం రివీల్ చేయలేను, మిడిల్ క్లాస్లో ఉండే ఒక క్యారెక్టరేషన్తో పాటు ఉండే డ్రామా, జరిగే ఫీలింగ్స్. అంటే ఇప్పుడు శతమానం భవతి తీసుకుంటే ఒక గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ చిల్డ్రన్స్ ఎలా తీసుకున్నాము, ఫిదా తీసుకుంటే ఒక ఫాదర్తో ఉండే డాటర్స్కి ఉండే ఎమోషను, లవ్ స్టోరీ ఎలా తీసుకున్నాము. ఈ సినిమాలో ఒక వదినతో మరిదికి ఉండే మూమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే చిన్న టిట్ ఫర్ ట్యాట్ కానీ, సేమ్ టైం దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆల్రెడీ తెలిసిందే ఫిదాతో తెలుగు ప్రేక్షకుల్లో ఒక వేవ్ క్రియేట్ చేసిన సాయి పల్లవిని ఫిదాకు రిలీజ్కి ముందే ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నాము. సో అది నాని సక్సెస్తో పాటు సాయి పల్లవి ఒక హీరోయిన్గా ఈ సినిమాలో ఉండడం ఒక హైలైట్ పాయింట్. డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ రేపు ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అవుతారు. సో దాంతోపాటు ఒక కమర్షియల్ యాంగిల్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఒక విలన్ విజయ్ వర్మ, ఈజ్ ఆల్సో ఇస్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో అటు వదినతో ఉండేది హీరోకి, ఇటు హీరోయిన్తో ఉండే లవ్ కానీ, ఇటు విలన్తో ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, ఇలా ఆల్ యాంగిల్స్లో ఉండేదే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఒక క్యారెక్టరేషన్తో పాటు మిడిల్ క్లాస్ మెంటాలిటీ స్టోరీ బేస్డ్ లైన్ ఇది. సో ఆల్రెడీ మొన్న మేము రిలీజ్ చేసిన ఎంసీఏ టైటిల్ సాంగ్కి యూట్యూబ్లో ఎవరిది వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ, అంటే ఓన్ చేసేసుకున్నారు. మొదటి సాంగ్ రిలీజ్ చేస్తేనే మిడిల్ క్లాస్ అబ్బాయిలందరూ ఈ సినిమాను ఓన్ చేసేసుకున్నారు. సో మేబీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది, మ్యూజిక్ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ చేసిన 2 పాటల్లో ఎంసీఏ సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది, ఇంకో సాంగ్ గుడ్. రాబోతున్న 3 సాంగ్ల్లో కూడా 2 సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అది 9th రోజు డే ఆఫ్టర్ టుమారో ఒక సాంగ్ రిలీజ్ చేసి, మండే రోజు ఆడియో రిలీజ్ చేసి, అదే రోజు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. సో ట్రైలర్లో ఇంకా క్లారిటీగా స్టోరీ అర్థం చేసుకునేలాగా అన్ని క్యారెక్టర్స్లో ఏం జరగబోతుందనే మంచి ట్రైలర్ వస్తుంది. సో ఇవన్నీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సమీర్ రెడ్డి విజువల్స్, సో అందరు మై టెక్నీషియన్స్ అందరూ సినిమాకి కావాల్సినలాగా వర్క్ చేశారు. అండ్ డైరెక్టర్ వేణు,
ఈ కంటెంట్ అనుకున్నప్పుడే, అంటే ఒక మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడే, ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఒక కుర్రాడికి ఉండే స్ట్రగుల్స్ ఏంటి అనేది ఆల్మోస్ట్ వేణు అదే బ్యాక్డ్రాప్లో ఉన్నాడు కాబట్టి ప్రేక్షకులకి దగ్గరగా రీచ్ అయ్యేలాగా సీన్స్ అన్నీ అద్భుతంగా రాశాడు. సో ఇవన్నీ మ్యాజిక్ ఆన్ December 21st డబుల్ హ్యాట్రిక్కి దగ్గరలో ఉన్నాం. ఈ మ్యాజిక్స్ అన్నీ వర్కౌట్ అయ్యి December 21st తెలుగు ప్రేక్షకులు మా సంస్థకి డబుల్ హ్యాట్రిక్, నానికి హ్యాట్రిక్, దేవితో మాకు ఇదే సంవత్సరం 3వ సినిమా ఇది, సో అది హ్యాట్రిక్. ఇలా సో మెనీ స్పెషల్స్ ఉన్నాయి వెయిటింగ్ ఫర్ దట్ December 21st. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా రిలీజ్కి ఒక 4-5 రోజుల ముందు 16 అలా అనుకుంటున్నాం. ఎక్కడ చేసేది మళ్ళీ డేట్ చెప్తా. కవర్ అయిపోయినా ఎనీథింగ్ అది 4 అవుద్దా 6 అవుద్దా? సో అంటే ఓల్డ్ టీమ్ వీఆర్ ఇన్ ఫుల్ కాన్ఫిడెంట్. అంటే నేను అంతకుముందు 5 సినిమాలకు వెళ్ళా, ప్రతి సినిమాకు నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది, హోప్ ఎప్పుడు అది మేము అనుకున్నది మార్నింగ్ షోకి ప్రేక్షకులు చెప్తే అది నిజం, మేము అనుకున్నది ప్రేక్షకులు చెప్పకుంటే అది మాకు అబద్ధం. సో ఆ నిజం కోసం వెయిటింగ్. సో ఆ నిజం ప్రేక్షకులు చెప్పే వరకు మేము ఎన్ని అనుకున్నా ఇది సినిమా, మార్నింగ్ షో పడాలి, ప్రేక్షకులు రిపోర్ట్ ఇవ్వాలి. అదే అంటే నేను చెప్పాను కదా, మనం జనరల్గా ఇప్పుడు వదిన మరిది మధ్యలో ఉండే ఆ సీన్స్, ఆ టిట్ ఫర్ ట్యాట్స్ ఉంటాయి ప్రతి ఇంట్లోకి. సడన్గా బ్రదర్స్ మధ్యలోకి ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తెలియని ఇది ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మన లైఫ్లోకి వెళ్ళి ఎవరైనా మిస్ అయిపోయినప్పుడు, అది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, నేను కాబట్టి చెప్పగలుగుతున్నాను, మిస్ అయిపోయినప్పుడు ఆ మిస్సింగ్ ఉంటుంది. సో కొత్త వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినప్పుడు, మన లైఫ్లో ఎవరైనా మిస్ అయినప్పుడు ఉండే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అదే ఎక్కువ మటుకు ఈ సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. ఐ ఫీల్ శతమానం భవతి ఒక జోనర్లో. అంటే ఇప్పుడు సాయి పల్లవి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్, ఇప్పుడు ఫిదానేమో మేజర్గా అమ్మాయి పైనే ఉంది సినిమా, సో అమ్మాయి చుట్టూ జరిగే కథ. ఇదేమో వదిన మరుదులతో పాటు సాయి పల్లవి, సో ఇలా ముగ్గురు మధ్యలో అండ్ ఇంకొక విలన్ క్యారెక్టర్ ఈ నలుగురు మధ్యలో జరిగేది, సో షేర్ అవుతుందిగా. సో బట్ తను ఉన్న కాడికి సీన్స్ కానీ అవి కానీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ ఫిదాలో ఉన్నట్టే అద్భుతమైన పర్ఫామ్ చేస్తుంది, నాని అద్భుతమైన పర్ఫామ్ చేసే హీరో. లేదు న్యాచురల్ మరి, అంటే మొనాటిని తెలంగాణ అనేది కాకుండా వరంగల్ బ్యాక్డ్రాపే సినిమా, కానీ మళ్ళీ తెలంగాణ స్లాంగ్ టచ్ చేయలేదు, ఎందుకంటే అది మళ్ళీ టచ్ చేస్తే మొనాటిని అయిపోతుంది. అంటే పోటీ ఇప్పుడు సంక్రాంతికి శతమానం భవతి బ్లాక్ బాస్టర్ అయింది, ఖైదీ 150 బ్లాక్ బాస్టర్ అయింది, అండ్ బాలయ్య గారి సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే ఈ క్రిస్మస్కి ఇయర్ ఎండింగ్ ఎంసీఏ అండ్ హలో రెండు రిలీజ్ అవుతున్నాయి. సో అఖిల్కు కూడా ఆ సినిమా పెద్ద హిట్ కావాలి. సో ఎంసీఏతో పాటు ఈ రెండు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి కూడా విజువల్స్ ఇస్ ఎ ఫెంటాస్టిక్. వాళ్ళు నిన్న సాంగ్ రిలీజ్ చేశారు, మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా ప్రామిసింగ్గా ఉంది విజువల్. అఖిల్ డ్యాన్స్ ఇస్ ఆల్ ది బెస్ట్ అఖిల్. సో రెండు సినిమాలు సూపర్ హిట్ కావాలి క్రిస్మస్కి, చేస్తారు తెలుగు ప్రేక్షకులు. థ్యాంక్ యూ.